నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన వంట ఇంట్లో ఉపయోగించేటువంటి ఈ వస్తువు గనక మీ పూజ గదిలో ఉంటే సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు అంటున్నారు. పాడి పంటలు వృద్ధి చెందినట్లుగా మీ సంపద వృద్ధి చెందుతుందని చెప్తున్నారు. ధనానికి ఎటువంటి లోటు ఉండదు అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. మరి ఇంతకీ వంటగదిలో ఉండేటువంటి ఆ వస్తువు ఏమిటి, దీన్ని పూజ గదిలో ఉంచటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఈ విషయం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో క్లిక్ కొట్టి ఈ వీడియోను పూర్తిగా చూసేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ వస్తువు గనక మీ పూజ గదిలో ఉన్నట్లయితే ఆ ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు అని చెబుతుంటారు పెద్దలు. ఈ వస్తువును మనం వంటింట్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. మరి ఇంతకీ ఆ వస్తువు ఏమిటి అంటే, అంత అత్యద్భుతమైనటువంటి సిరి సంపదలను కలిగించేటటువంటి వస్తువు కవ్వం. అవును, మీరు విన్నది నిజం. అందుకే మీరు గమనిస్తూ ఉంటే గృహప్రవేశం సమయంలో కొత్తగా ఇంట్లోకి వెళ్ళేటటువంటి వారు కవ్వాన్ని కూడా పూజా సామాగ్రితో పాటుగా తీసుకుని వెళుతూ ఉంటారు. కవ్వానికి అధిపతి లక్ష్మీదేవి. ఏ ఇంట్లో అయితే కవ్వం ఉందో ఆ ఇంట్లో పెరుగు ఉంది అని అర్థం. ఎందుకంటే కవ్వం ఉన్నది పెరుగు చిలకడానికే కాబట్టి. పెరుగు ఉంది అంటే పాలున్నాయని అర్థం. పాలున్నాయి అంటే ఆ ఇంట్లో పశుధనం ఉంది అని అర్థం. పశుధనం ఉంది అంటే వారికి పొలం ఉంది అని అర్థం. పొలం ఉంది అంటే వారికి సిరి సంపదలు ఉన్నాయి అని అర్థం. ఎందుకంటే పాలు పెరుగు సిరి సంపదలు ఏమీ లేని వారికి కవ్వంతో పనేమీ ఉండదు కాబట్టి కవ్వం ఇంత విశేషమైనటువంటి లాభాన్ని మీకు కలిగిస్తుంది. అందుకని ఒక చెక్క కవ్వాన్ని మీరు పూజ గదిలో పెట్టుకోవాలి. పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్టీలు కవ్వాన్ని కానీ, ఇనుప కవ్వాల్ని కానీ, అల్యూమినియం కవ్వాల్ని కానీ అస్సలు పెట్టకూడదు. ఒక చెక్క కవ్వాన్ని కొనుక్కొని దానికి కొంచెం గంధం కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో వచ్చి కూర్చుంటుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజుల్లో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత బ్యాంకు బ్యాలెన్స్ ఉంది అనే దాన్ని బట్టి శ్రీమంతుడు ఎవరని చెబుతున్నారు. కానీ పూర్వకాలంలో మాత్రం ఇంటి ముందు ఎంత పశు సంపద ఉంటే వారంత శ్రీమంతులు అని అర్థం. అంటే వారికి అన్ని పొలాలున్నాయి, అన్ని ఎకరాలున్నాయి అని గుర్తు. కాబట్టి ఆ ఇంట్లో పాడి పంటలు, పశు సంపద ఉంది అని గుర్తు. లక్ష్మీదేవి ఆ కవ్వం రూపంలో వారి ఇంట్లో ఉంది అంటే వారికి సిరి సంపదలు కలిగి తీరుతాయని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ పూజ గదిలో ఈ కవ్వాన్ని ఉంచండి. అదేవిధంగా వీలైతే ప్రతిరోజు కాకపోయినా కనీసం వారానికి ఒకసారైనా ఆ చెక్క కవ్వంతో పెరుగుని చిలకండి. ఏ ఇంట్లో అయితే పెరుగు చెక్క కవ్వంతో చిలకబడుతుందో, ఏ ఇంట్లో అయితే ఆ కవ్వం పెరుగులో తిరుగుతూ తిరుగుతూ శబ్దం వస్తుందో, ఆ శబ్దం లక్ష్మీదేవి యొక్క ఆహ్వానానికి సంగీత సంకేతమని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. కాబట్టి లక్ష్మీదేవిని కవ్వంతో మీ ఇంట్లోకి ఆహ్వానించండి, లక్ష్మీ అనుగ్రహం పొందండి. కాబట్టి మనం వంటింట్లో విరివిగా వాడేటువంటి వస్తువు కవ్వం. కాకపోతే ఈ మధ్య ఈ కవ్వం అనేక లోహాలతో వస్తోంది కాబట్టి స్టీల్తో కానీ అల్యూమినియంతో కానీ ఉండేటువంటి కవ్వం దీనికి పనికిరాదు. చెక్కతో చేసినటువంటి కవ్వాన్ని పూజ గదిలో పెట్టుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి వారానికి ఒక్కసారైనా పెరుగును చిలికినట్లయితే ఆ పెరుగును చిలకడం ద్వారా వచ్చిన శబ్దం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి లక్ష్మి మన ఇంటికి వచ్చి తీరుతుంది. సో చూశారు కదా ఈ వీడియోని, మరి ఇంకెందుకు ఆలస్యం? మరి మీరు కూడా ఈ పరిహారాన్ని చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.